హాయ్ అండి, అందరికి నమస్కారం. ఐ మనిత. అందరు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే అమెజాన్ లో నేను చేసిన కొన్ని షాపింగ్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చిన కలెక్షన్స్ అనమాట. కుర్తీస్ అండ్ నైట్ వేర్. నైట్ వేర్ అంటే వీటిని మీరు టీషర్ట్స్ లాగా జీన్స్ మీద యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నైట్ వేర్ లాగా అయినా కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు టీషర్ట్స్. సో ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ టీషర్ట్ కూడా అమెజాన్ లో తీసుకునేదనమాట. సో నేను తీసుకున్న ఇప్పుడు నేను చూపించేవి వీడియోలో అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో మీరైతే చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. నేనైతే జెన్యున్ గా రివ్యూ ఇస్తాను. సో ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదా. సో ఫస్ట్ అయితే నేను వేసుకున్న ఈ టీషర్ట్ అండి. సో ఇది వచ్చేసి నేను సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను అనమాట. సో ఈ వింటర్ సీజన్ లో మెయిన్ గా ఇంకా మనం కొంచెం కంఫర్టబుల్ లైఫ్ ని ఇష్టపడతాం, నైట్ టైం కానీ దేనికైనా కానీ. సో అందుకని కంఫర్టబుల్ గా ఉండాలని చెప్పేసి ఒక టీషర్ట్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సెట్ ఆఫ్ 3 అని చెప్పాను కదండి, మిగిలిన 3 చూపిస్తాను. ఇంకా ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సెట్స్ వైజ్ గా. సో మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇలా అనమాట, ఫస్ట్ వచ్చేసి పింక్, పింక్ మీద బ్లూ స్టార్స్ లాగా డాట్స్ లాగా అట్లున్నాయి. సో ఇది వచ్చేసి కొంచెం హాఫ్ వైట్, గ్రే హాఫ్ వైట్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో నేను వచ్చేసి ఎల్ సైజ్ తీసుకున్నానండి, నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. సో ఇలా ఉంటుంది ఈ టీషర్ట్ అయితే. హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లా బ్లూ బ్లాక్, సో బ్లాక్ లాగా ఉంది. సో ఇలా వస్తుంది అనమాట టీషర్ట్ మొత్తం కూడా. హ్యాండ్స్ మాత్రం ఇట్లా బ్లాక్ ఉంటాయి. సో ఇది మాత్రం ప్లెయిన్ సింగిల్ గా. అండ్ ఇంకొక టీషర్ట్ వచ్చేసి గ్రే కలర్ టీషర్ట్ అనమాట. సో ఇది మొత్తం గ్రే అండి. గ్రే మీద అక్కడక్కడ ప్రింట్ అయితే ఉంటది అనమాట. ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ వస్తాయి. చాలా బాగుందండి, కంఫర్టబుల్ గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా కూడా ఉంది. సో మీరైతే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. నాకైతే చాలా చాలా నచ్చాయి. సో ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి చూపిస్తాను. ఇది బాగా ట్రెండ్ అనమాట, చాలా మంది ట్రై చేశారు దీన్ని. సో ఇది ఒక టీషర్ట్ అనమాట. సో దీన్ని తీసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, బట్ ఇది ఈ కలర్ ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇష్టపడాలి అనుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది, బట్ నాకైతే అంత అనిపించలేదు. సో ఇది ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుందండి, బట్ కలర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది కొంతమంది వెరైటీగా ట్రై చేయాలి అనుకుంటుంటారు కదా. సో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. ఫ్యాబ్రిక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ సూపర్ ఉంది. అండ్ ఇందులోనే సో ఇంకొకటి కూడా తీసుకున్నా. ఇంత ఓవర్గా మీరు వద్దు అనుకుంటే ఇదైనా మీరు ట్రై చేయొచ్చు. ఫ్యాబ్రిక్ బాగుంది కాబట్టి నేను ఇందులోనే ఇంకొకటి కూడా ట్రై చేశాను. సో ఇలా ఉంటుంది అనమాట, చూశారు కదా. సో దీంట్లో బుక్ చేసుకున్నాను. సో సేమ్ బ్రాండ్లోనే ఇది తీసుకున్నానండి. సో ఇలా ఉంటుంది టీషర్ట్ అయితే, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేనైతే ఎల్ తీసుకున్నాను. సో ఇది ఎక్సెల్ తీసుకున్నాను. ఇది కొంచెం లూజ్ అనిపించింది ఫిట్టింగ్ అనేది. సో అందుకని చెప్పేసి ఎల్లో ట్రై చేశాను అనమాట. సో సూపర్ పర్ఫెక్ట్ ఉంది ఇదైతే. సో నెక్స్ట్ అయితే ఒక డ్రెస్ చూపిస్తాను. కుర్తీ అండి ఇది. సో నేను మీకు వేసుకుని కూడా చూపించాను ఒకసారి. సో ఇలా ఉంటుంది అనమాట, ప్యూర్ కాటన్ కుర్తీ అండి. చాలా చాలా బాగుంటుంది కుర్తీ అయితే. సో చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కలర్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో. మస్టర్డ్ ఎల్లో కంటే డార్క్ ఉంటుంది కదండి అదనమాట. దాని మీద వచ్చేసి బ్లాక్లు ఇలా చెక్స్ వస్తాయి. సో హ్యాండ్స్ కూడా ఇలా ఉంటాయి అనమాట. సో హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఇచ్చుంటారు బటన్ టైప్లో. సో ఇది వచ్చేసి ఫుల్ లెంత్ కుర్తీ అండి. ఫ్యాబ్రిక్ మీరు చూసినట్లయితే కాటన్ అంటే కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బట్ ఇది అసలు ట్రాన్స్పరెంట్ లేదు, చాలా బాగుంటుంది. సో ఈ చలికాలంలో మనం మూవీస్కి అలా వెళ్ళాలన్నా కానీ మూవీస్లో వాటిలో ఫుల్ హ్యాండ్స్, సో ఫుల్ థిక్గా ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అవుట్డోర్కి కూడా వేసుకెళ్ళాలి అంటే. సో ఇలా ఉంటుంది అనమాట. బయట అంటే కింద బార్డర్ వచ్చేసి బాటంలో ఇలా ఉంటుంది. హ్యాండ్స్కి కూడా ఇదే ఇచ్చారు కదా. సో కింద వచ్చేసి మనకి ఈ విధంగా ఒక కట్ వర్క్ లాగా ప్రొవైడ్ చేస్తారండి. సో మిగిలినంతా కూడా ఇలా బ్లాక్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది నాకు చాలా నచ్చింది. మెయిన్గా బ్రాండ్ చాలా బాగుంటుందండి. బ్రాండ్ నేమ్ వచ్చేసి యాష్ గ్యాలరీ అని ఉంటుంది. సో ఇందులో మనకి పింక్ కలర్లో కూడా కుర్తీ ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. సో ఈ బ్రాండ్లో మీరు ట్రై చేయండి, కుర్తీస్ అయితే సూపర్ ఉంటాయండి క్వాలిటీ వైజ్. ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకి 4-స్టార్ రేటింగ్ ఉన్నవే అండి. రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నవే. నేను సెలెక్ట్ చేసుకొని మీకు షేర్ చేస్తున్నాను, ట్రై చేయొచ్చు మీరు డౌట్ పడకుండా.
సో ఇదన్నమాట అండ్ ఇది ఇంకొకటి కుర్తీ సో దీని కూడా కొంతమంది నేను యూస్ చేసినప్పుడు అడుగుతూ ఉన్నారు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అని ఇది కూడా అమెజాన్ లోదేనండి సో ఇది వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అన్నమాట దగ్గర దగ్గర తిన్న నేను చాలా టైమ్స్ యూస్ చేశాను ఈ ప్రింట్ పోవడం కానీ ఇలాగ ఏ ప్రాబ్లం లేదన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మొత్తం ఇలా ఫాయిల్ ప్రింట్ షేడ్ అవ్వడం కానీ ఎన్నిసార్లు వాషింగ్ మిషన్ లోనే వేస్తాను నేను బట్ ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదన్నమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటాయి సో కుర్తీకి యోక్ పట్ మాత్రమే ఇలా ఉంటుంది మిగిలిదంతా కూడా క్రేప్ సిల్క్ లో అది కూడా థిక్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా సో మొత్తం ఇలా ఉంటుంది అనమాట గేర్ కూడా చాలా పెద్దగా ప్లెయిన్ ఉంటుంది సో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఇవన్నీ నా ఫేవరెట్ అనమాట టీ షర్ట్స్ లో కావచ్చు కుర్తీస్ లో కావచ్చు సో ఇవన్నీ నా ఫేవరెట్ సో మీతో అయితే షేర్ చేసేసాను వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తానండి లాస్ట్ లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒకే దగ్గర కనిపిస్తాయి సో ఇదండి ఇవాళ వీడియో అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను అందరికీ బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్.